కేసీఆర్ గారు చెప్పినట్టు అవసరమైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తాను అని కూడా చెప్పారు పాలిటిక్స్ లో ఎందుకు రాకూడదని ప్రశ్నించారు అంటే ఆ చేంజెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతున్నాయా లేదంటే సెంట్రల్ లో జరగబోయే కీలక పరిణామాల వల్ల మార్పులు చోటు చేసుకుంటాయని మీరు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి కేసీఆర్ గారు బిఆర్ఎస్ పెడతారా టీఆర్ఎస్ ఉంచుతారా తీస్తారా ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ సహజం ఇవన్నీ ఇవన్నీ పక్కకు పెడతాం ఎందుకంటే ఇవన్నీ సహజంగానే ఒక ఒక అగ్రెసివ్గా ఉన్న నాయకుడు తను అదే బాధను ఎక్స్ప్రెస్ చేసేటువంటి పాదాలు అవన్నీ సరే రేపు పొద్దున బీఆర్ఎస్ ఏమవుతుంది అవన్నీ పక్కన పెడితే ఆయన చూపించిన దాంట్లో వాషింగ్ పౌడర్ నిర్మా అనే వీడియో ఒకటి ఉంది ఆ వీడియోని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలోనే అంతా ఉంటుంది ఓకే అంటే ఎక్కడ చూసినా ఎవరైనా సరే కొన్ని వేల లక్షల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మనం తిరుగుతున్నారు చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశ్చర్యకరంగా మనం తిరుగుతున్నారు దానికి ఆన్సర్ లేదు సో ఆయన చెప్పింది అదే ఆయన అడిగింది అదే అంటే ఎటు పోతున్నాం మనం ఇప్పుడు ఈ స్కాములు ప్రతి ఒక్క చాలా పెద్ద వ్యక్తులము మేము అని చెప్పుకునే వ్యక్తులు బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి అప్పు కొన్ని లక్షల 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 కోట్లు ఉంటుంది సో ఏం జరుగుతుంది భారతదేశంలో తలుచుకుంటే ఎంతసేపు మనం మనల్ని ఏమో టార్చర్ పెడతాడు ఆ పరశురామ్ తీసిన సినిమా సర్కారు వారు పాట మంచిగా తీసినా బాగుండేది దాన్ని భ్రష్టు పట్టిచ్చిండు ఆ సినిమా మంచిగా తీసుంటే జనాలకు ఎక్కేది అప్ప అంటే ఏంది బా బ్యాంక్ అంటే ఏంది కరెక్ట్గా తెలిసేది ఆ సరిగ్గా తీయక మహేష్ బాబుని పెట్టి సినిమా నాశనం చేసిండు అదే మంచి సినిమా తీ జనాలకు వదులుంటే జనాల్లో ఒక ఆలోచన కాన్సెప్ట్ మంచిది డైరెక్షన్ లో సరిగా లోపం అది అది మంచి ఉంటే జనాలకు అర్థమయ్యేది అప్పు అనేది ఎంత డేంజర్ దేశాన్ని ఎంత నాశనం చేస్తుందో జనాలకు అర్థమయ్యేది సో నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఆయన ఏదో సెంట్రల్ రాజకీయాలకు వెళ్తాడా అసలు క్వశ్చన్ లేదు రూల్డ్ అవుట్ ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ వ్యక్తి పోయి లీడ్ చేసే పరిస్థితి కేంద్రంలో లేదు కేంద్రంలో ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే రేపు ఇరవై మూడు తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒకవేళ రూల్ చేసే అవకాశం రావచ్చు ఎందుకు అంటే మాట్లాడితే సిబిఐ ఈడీ కేసులు అంటున్నారు కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచన జరిగితే జరగవచ్చు తప్ప ఎవరో ఒకళ్ళు ప్రధానమంత్రి మీద కోపంతో పోయి పార్టీ పెట్టి రూల్ చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రాల్లో లేదు సో వాళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళి అక్కడ ప్రమోట్ చేసుకునే పరిస్థితి లేదు బట్ నేను అనేది ఏంటంటే నిజమే ప్రస్తుత పరిస్థితులలో దేశం కొద్దిగా ప్రాబ్లమెటిక్ పరిస్థితులలో ఉంది కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆవేదన అది సో దాన్ని సీరియస్గా తీసుకోవాలి తప్ప ఆయన బీఆర్ఎస్ పెడతారా లేకుంటే సెంట్రల్కి పోతారా సో అంత ఈజీ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సెంట్రల్లో ఒక పార్టీ పెట్టి ముందుకెళ్ళడం అనేది చాలా కష్టము బట్ ఆయన జాతకంలో కూడా అది కనిపించడం లేదు అంటే నా వరకు నేను అబ్జర్వ్ చేసింది అయితే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి కేసీఆర్ గారికి లేదు జాతకరీత్యా మాట్లాడుతూ ఉన్నా సరే ఆయన వ్యక్తిగతంగా ఆలోచనలు ఉండొచ్చు కాక బట్ జాతకరీత్యా అయితే అవకాశం లేదు బట్ ఇతర స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఉన్న గవర్నమెంట్లో లీడర్స్ అనే సువెందు కావచ్చు ఇటు తీసుకెళ్తే దేవే కావడాను చాలామందిని ఇట్లా వరుస పెట్టి కలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళతో కొంతయినా ఒక లైక్ ఫ్రెండ్షిప్ లేదంటే వాటి వల్ల వన్ పర్సెంట్ లాభం ఇప్పుడు ఉండదమ్మా ఎందుకంటే ఎలక్షన్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఎవరన్నా కాదన్నా కేంద్ర నేను మాట్లాడేది ఎంపీ ఎలక్షన్లు సో తెలంగాణ ఎలక్షన్లు నాకు తెలిసి నెక్స్ట్ కర్ణాటక ఎలక్షన్తోనే ఉంటాయి రెండు వేల ఇరవై మూడు మే జూన్లో మన తెలంగాణ ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లాస్ట్ రెండు ఇరవై ఇరవై నాలుగులో ఉంటాయి ముందస్తుకు వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాడు జాతకరీత్యా వెళ్ళేటువంటి యోగం వందకి వంద శాతం కనిపిస్తూ ఉంది సో ముందస్తు ఎన్నికలకు తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగునే ఉంటుంది తెలంగాణలో మాత్రం ఇరవై మూడు కర్ణాటక ఎలక్షన్తో సాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా గారు ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులు అవ్వచ్చు అనేక మంది ఉమెన్ పొలిటీషియన్స్ లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కామాఖ్య దేవాలయం వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు అక్కడ ప్రత్యేక పూజలు అంటూ ఉన్నారు అసలు ఏంటి గుడి ప్రాసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కామాఖ్య అమ్మవారు కామాఖ్య దేవాలయ పూజలు అక్కడ జరుగుతూ ఉన్న ఈ దర్శనాలకి సంబంధించి ఎందుకంత ప్రాశస్తం ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది నా క్వశ్చన్ అది అండ్ ఆ అమ్మవారికి సంబంధించిన వివరాలు ఏంటి మీరు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో ఒక రకంగా చెప్పాలంటే అది నా ద్వారానే ప్రచారం గావింపబడ్డది అవునా జనరల్గా కామాఖ్య కమలాత్మిక మనం పిలిచే విధానం కామాత్మ కామాఖ అంటే కమలాత్మిక 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 వచ్చి కామాఖ అయింది సో కామాఖ్య దేవాలయం అనేటువంటిది అస్సాం రాష్ట్రంలోని గహౌతి క్యాపిటల్ గహౌతి నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచలము అనేటువంటి కొండ మీద ఉన్నది సో ఈ యొక్క అమ్మవారు ఎట్లా ఏర్పడ్డది సతీదేవి ఎవరైతే మనం పార్వతీదేవి అనుకుంటామో సతీదేవి దక్షుడు దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు అంటే శివుడి యొక్క మామ దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు శివుడిని సతీదేవిని పిలవకపోవడంతో సతీదేవి పిలవకున్నా సరే అక్కడికి వెళ్ళడం వల్ల దక్షుడు శివుడిని సతీదేవిని ఇద్దరిని అవమానిస్తాడు ఆ అవమాన భారంతో సతీదేవి అదే హోమం జరుగుతున్నటువంటి అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది చేసుకున్నప్పుడు పరమశివుడు కోపంతోనొచ్చి విపరీతంగా నృత్యం చేస్తూ ఇంకా ముల్లోకాలి నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని వదిలి ఏదైతే అమ్మవారి శరీరం ఉందో దహనం కాబడ్డ శరీరాన్ని యాభై ఒక్క ముక్కలు చేస్తాడు ఖండఖండాలుగా జరుగుతుంది ఆ యాభై ఒక్క ముక్కలు ప్రపంచం మొత్తాన పడిపోయినాయి ఓకే ఆ ప్రపంచం మొత్తంలో పడ్డటువంటి లెక్కను పక్కన పెడితే భారతదేశంలో పద్దెనిమిది పడ్డాయి వాటినే శక్తి శక్తిపీఠాలు అంటారు పద్దెనిమిది పడ్డాయి ఆ పద్దెనిమిది పడ్డటువంటి వాటిలో ఒక ఒకటి అతి ముఖ్యమైనటువంటిది ప్రపంచాన్ని శాసించేటువంటిది మనము ప్రపంచంలోకి రావడానికి ముఖ్యమైనటువంటిది ఒక తల్లి యోని మనం యోని నుండి అందరం బయటకు వస్తాం సో ఆ యోని వచ్చి కామాఖ్య కొండ మీద పడ్డది దాన్నే నీలాచలము అంటాం ఆ నీలాచలము అనేటువంటి కొండ మీద పడ్డటువంటి అమ్మవారి యోని ఆ పడడం పడడమే పది ముక్కలైంది ఆ పది ముక్కలు పక్కన పడ్డాయి వాటిని ప్రపంచాన్ని కమాండ్ చేయగలిగినటువంటి దశ మహావిద్యలు అంటారు దశ మహావిద్యలు అంటే ఒక పది విద్యలు ఆ పది విద్యలు అల్టిమేట్ ఆ పది విద్యలను మనం కనుక అభ్యాసం చేస్తే నేర్చుకుంటే వాటిని మనం పూజిస్తే ఇక మనకు ప్రపంచంలో తిరుగులేదు